Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాపు కులం పేరు ఇలా వచ్చిందా? నమ్మలేని నిజాలు. కులాల పేర్లు, కొన్ని ఇంటి పేర్లు ఎలా వచ్చాయో ఎటిమాలజీ వాడి తెలుసుకుందామా? ఎటిమాలజీ అంటే తెలుసు కదా, పదాల వ్యుత్పత్తి శాస్త్రం అన్నమాట. అయితే ఎలాగే వచ్చాయి అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఆ పేర్లు ఇలా వచ్చి ఉండవచ్చు అని తార్కికంగా ఊహిస్తారు, విశ్లేషిస్తారు. మా కులమే గొప్ప, మీ కులమే తక్కువ అనే భావనల్ని ఎవరూ అంగీకరించకూడదు. ఎందుకంటే ఎవరి కులం వారిది, వారి కులం వారికి గొప్ప. మనం తల్లిదండ్రుల్ని ఎలా ఎంచుకోలేమో అలాగే మన కులం కూడా మనం కోరుకుని ఎంపిక చేసుకున్నది కాదు. ఇక విషయంలోకి వెళితే ఈ వీడియోలో కాపు అనే కులం ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా? ఇప్పుడు ఈ కులం గురించే, ఎందుకంటే ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలలో ఈ కులం గురించే చర్చ జరుగుతున్నది కాబట్టి. కాపు అనే పదం ఎలా వచ్చిందంటే, ఒక సిద్ధాంతం ప్రకారం ఈ కాపులు కాంపిల్య నగరం అంటే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు దగ్గరగా ఉంటుందిలేండి, ఆ కాంపిల్య నగరం దగ్గరలో కాంపు అనే జాతి ఉండేదట. వారు దక్షిణ భారతదేశానికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయి వ్యవసాయం చేసుకుంటూ గడిపారట. అలా కాంపు అనే జాతి కాస్త క్రమక్రమంగా కాపు అయిందని ఒక సిద్ధాంతం చెబుతోంది. ఇక రెండవ సిద్ధాంతం ఏంటంటే, కాపు అంటే తెలుగులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఒకటి, పంట పండించేవారు అని అర్థం. మహాభారతం రాసిన తిక్కన్న గారు కూడా కాపు పదం ఈ అర్థంలో వాడారు. ఉదాహరణకు మహాభారతం సాత్విక పర్వంలో కాపు లావు వెరవు గలిగి కర్సనముచే అంగ వృష్టి తగున ఎట్లా ఫలము కలుగు అని రాశారు. కాపు అనే పదం రైతు అనే కాంటెక్స్ట్లో వాడారు ఈ పద్యంలో తిక్కన గారు. ఇప్పటికీ పల్లెల్లో కాపు అనే అర్థంలో వాడుతూనే ఉంటారు. ఇక మరో సిద్ధాంతం ప్రకారం కాపు అంటే బాధలు తొలగించి రక్షించేవాడు అని. 1912 తెలుగులో డిక్షనరీ కూర్చిన శ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులు కాపు అనే పదానికి ఉన్న ఎన్నో అర్థాలలో బాధలు తొలగించేవాడు అనే నానా అర్థాన్ని కూడా రాశారు. అలాగే తెలుగు భాషకు సేవ చేసిన సిపి బ్రౌన్ గారు కూడా కాపు అనే పదానికి రాసిన నానార్థాలలో ప్రొటెక్టర్ అనే అర్థం రాశారు. ప్రొటెక్టర్ అంటే రక్షకుడు అని తెలుసు కదా. వీరు పంటలను రక్షించేవారు, ఊరిని రక్షించేవారు. వీరిలో యుద్ధ విద్యలలో ఆరితేరిన వారు, పెళ్లి సమూహాలు వ్యాపారస్తులు అడవుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు క్రూర మృగాల నుంచి గజ దొంగల నుంచి రక్షించి ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేవారు. ఆ తర్వాత వీరు రాజ్యాలు కూడా ఏలారు. వీరిలో నాయుడు, శెట్టి, రెడ్డి లాంటి పదాలు వీరి ఇంటి పేర్లలో ఎలా చేరాయో మరో వీడియోలో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి.